దేశవ్యాప్త సార్వత్రిక సమ్మేళన భాగంగా ఆస్పరిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ మండల కార్యదర్శి కృష్ణమూర్తి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు నాగేంద్రయ్య, సిపిఐ మండల కార్యదర్శి విరూపాక్షి మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనం సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకం పనిదినాలు పెంచాలని, నిత్యావసర ధరలు తగ్గించాలని, పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి బీజేపీ ప్రభుత్వము కార్మికులను కాలరాస్తూ 44 కార్మిక చట్టాలను ఈ రోజు కాలరాసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. 4 లేబర్ కోడ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాము. ఎందుకంటే 4 లేబర్ కోడ్ల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాము. ఇది మంచి పద్ధతి కాదు. తక్షణమే 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని మనం డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎంతోమంది 372 మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించినటువంటి విశాఖ ఉక్కును అవేటీకరణకు అప్పుకప్పు చెప్పడం చాలా బాధకరము. దాంట్లోన కమ్యూనిస్టు అనేక మంది రైతులు పోరాడి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఒక నినాదం తీసుకొని ఆ రోజు 10 సంఖ్యలో ప్రాణాలు పణంగా పెట్టారు. ఆ ప్రాణాల ఫలితంగానే విశాఖ ఉక్కు రావడం జరిగింది. అలాంటి విశాఖ ఉక్కును ఈరోజు కేంద్ర ప్రభుత్వం కాలరాస్తు ప్రైవేట్ అదాని అమ్మానికి ఒప్పు చెప్పడం చాలా దుర్మార్గమైన విషయము. దానికి వ్యతిరేకంగా దశల వారిగా పోరాటాలు కొనసాగుతున్నారు. ఆ పోరాటాలు అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య వాళ్ళు దానికి తిండి గింజలు అయితేనేమి, పెట్రోల్ డీజిల్ అయితేనేమి, వంట గ్యాస్ అయితేనేమి, అదేవిధంగా నూనె మంచి నూనె అయితేనేమి, ఈ రోజు సామాన్య వాడు మధ్య తరగతి రైతులు తినడానికి కూడా వీలు లేకున్నట్ల చేస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అధికారం లేక రాకముందు ఒక మాట, అధికారం లేక వచ్చిన తర్వాత ఒక మాట, చాలా బాధ విచారకరమైన విషయం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వంలో స్కీమ్ వర్కర్స్ గా పనిచేస్తున్నటువంటి వారిని గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తి రాగోత్సవానికి ఉద్యోగులుగా గుర్తించి వారికి 26,000 రూపాయలు వర్తింపు చేయాలని కలిసి డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున విప్లవందనం తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. 26,000 రూపాయల గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అందుచేత కార్మికులకి కార్మిక చేత వెట్టి చాకరి చేయించుకొని వారికి చాలని చాలని జీతం ఇస్తూ వారిపైన పని భారం మోపడం చాలా బాధకర విషయము. అందుకే సుప్రీం గైడ్లైన్ ప్రకారము సమాన పనికి సమాన వేతనము ఆశా కార్యకర్తలకి, అంగన్వాడీ కార్యకర్తలకి, అదేవిధంగా అసంఘటిత కార్మికులు పనిచేస్తున్నటువంటి కార్మికులకు, అవుట్సోర్సింగ్ కార్మికులకు, పంచాయతీ కార్మికులకు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కలిసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మికులను కాలరాస్తూ 44 కార్మిక చట్టాలను ఈరోజు కాలరాసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. 4 లేబర్ కోడ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాము. ఎందుకంటే 4 లేబర్ కోడ్ల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాము. ఇది మంచి పద్ధతి కాదు. తక్షణమే 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని మనం డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎంతోమంది 372 మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించినటువంటి విశాఖ ఉక్కును అవేటీకరణకు అప్పుకప్పు చెప్పడం చాలా బాధకరము. దాంట్లోన కమ్యూనిస్టు అనేక మంది రైతులు పోరాడి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఒక నినాదం తీసుకొని ఆ రోజు 10 సంఖ్యలో ప్రాణాలు పణంగా పెట్టారు. ఆ ప్రాణాల ఫలితంగానే విశాఖ ఉక్కు రావడం జరిగింది. అలాంటి విశాఖ ఉక్కును ఈరోజు కేంద్ర ప్రభుత్వం కాలరాస్తు ప్రైవేట్ అదాని అమ్మానికి ఒప్పు చెప్పడం చాలా దుర్మార్గమైన విషయము. దానికి వ్యతిరేకంగా దశల వారిగా పోరాటాలు కొనసాగుతున్నారు. ఆ పోరాటాలు అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య వాళ్ళు దానికి తిండి గింజలు అయితేనేమి, పెట్రోల్ డీజిల్ అయితేనేమి, వంట గ్యాస్ అయితేనేమి, అదేవిధంగా నూనె మంచి నూనె అయితేనేమి, ఈ రోజు సామాన్య వాడు మధ్య తరగతి రైతులు
తినడానికి వీలు లేకున్నట్లా చేస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనుందని తెలియజేస్తున్నాను. అదే విధంగా అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, చాలా బాధ విచారకరమైన విషయం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వంలో స్కీమ్ వర్కర్స్ గా పనిచేస్తున్న వారిని గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తి రాఘోత్సవానికి ఉద్యోగులుగా గుర్తించి వారికి 26,000 రూపాయలు వర్తింపు చేయాలని కలిసి డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున విప్లవందనం తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.